సీనియర్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రచార ఆర్భాటంలో భాగంగా అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. జూన్ 10న కాళేశ్వరం మేడిగట్ట నుండి పంపింగ్ స్టార్ట్ చేశారని అన్నారు. నిన్నటి దాకా ఎల్ఎండికి చేరిన నీరు కేవలం 11 టీఎంసీలు మాత్రమే అన్నారు. మేడిగట్ట నుండి పంపింగ్ చేసింది 30 టీఎంసీలు. రోజుకు 3 టీఎంసీలు అని చెప్పి చేసింది మాత్రం 1 టీఎంసీ మాత్రమే అని ధ్వజమెత్తారు. ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ పంపులు బంద్ చేశారు. ఒకవేళ పంపు చేసినా మళ్ళీ సముద్రంలోకి వదలాల్సిందే. గత ఏడాది లిఫ్ట్ చేసిన ఒక్క చుక్క కూడా రైతాంగానికి ఉపయోగపడలేదు. ఒకవేళ పంపు చేసిన ప్రతి చుక్క నీరు మళ్ళీ సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 37 లక్షల ఎకరాలకు నీరందిస్తుందని ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. అంటే 370 టీఎంసీల నీళ్ల అవసరానికి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగానికి రాలేదన్నారు. సోషియో ఎనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల నో యూజ్ అని స్పష్టం చేసిందన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఎకరం భూమికి నీళ్లు ఇవ్వలేదని వాపోయారు. సిరిసిల్ల వెళ్లి కేసీఆర్ 50 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కొత్తగా జల వివాదాలతో చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వివాదాలు ఉత్పన్నం కాకుండా వరద జలాల మీద ఆధారపడి అప్పట్లో పోతిరెడ్డిపాడు, హాంద్రినీవా, సుజీల, స్రవంతి, గాలేరు, నగరి, వెలుగోడు, తెలంగాణలోని కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, ఎస్ఎల్బిసి టెన్నాల్ నిర్మాణం చేపట్టాం. ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం గొడవలకు తావనెత్తుతున్నారని ధ్వజమెత్తారు. పూర్తి స్థాయిలో 2వ సంవత్సరం కాళేశ్వరం నీరు పంపు చేస్తున్నామనే మాట ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటనల ద్వారా కాకుండా సరే ఏదో సమాచారం మీడియాకి అందజేయడం పర్వాలేదు. కానీ ఈ సంవత్సరం సుమారు 29వ తేదీ జూలై నాకు తెలిసినంత మటుకు జూన్ 10వ తేదీన కాళేశ్వరం అదే మేడిగడ్డ నుంచి పంపించాలి. మొన్న మధ్య వారం రోజుల కింద సిరిసిల్లలో మాట్లాడుకుంటూ గత సంవత్సరం 50 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నుంచి ఇచ్చాము అనే మాట ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. దురదృష్టం ఏంటంటే గత సంవత్సరం తర్వాత వస్తారు కానీ ఈ సంవత్సరం ఆధారంగా జూన్ 10వ తేదీ అనుకున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ పంపించి స్టార్ట్ చేసి నిన్నటి వరకు ఇది నిలయ పంపు చేసింది. లక్ష్మీ నుంచి, సరస్వతి నుంచి, పార్వతి నుంచి ఎల్లంపల్లి నుంచి నంది నుంచి మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి చేరిన నీళ్ళు ఎన్నో తెలుసా? ఈ 30 రోజులు సుమారు 11 టీఎంసీ మేడిగడ్డ చేరిన నీళ్ళు ఎన్నో తెలుసా? 32 టీఎంసీ. అంటే గత 30 రోజుల నుంచి ప్రచార ఆర్భాటాలతో ఇన్ని నీళ్లున్న నేపథ్యంలో కేవలం 30 టీఎంసీల నీళ్లే పంపు చేసిన వాస్తవాన్ని గుర్తించాలని కోరుతున్నా. ఒకటి. రెండవది, దీని కెపాసిటీ ఎంతనయ్యా? రోజు 2 టీఎంసీలని మొదలు చెప్పినారు, ఇప్పుడు 3 టీఎంసీ. అంటే 30 రోజుల్లో ఎన్ని నీళ్లు పంపు చేయవచ్చు? వాళ్ళ లెక్క ప్రకారం 3 టీఎంసీ అయితే 90 టీఎంసీ. 90 టీఎంసీల కెపాసిటీకి మోటార్లు ఉండేదేమో నాకు తెలియదు, కానీ ప్రసారం అయితే జరిగింది. ఈ 90 టీఎంసీల నీళ్లు ఎందుకు పంపు చేయలేకపోయినారు అనేదానికి సమాధానం ఉందా? ఇది ఒక ప్రశ్న. రెండవది, చివరగా ఎల్ఎండికి 11 టీఎంసీ పంపు చేశారు. అంటే అక్కడక్కడ ఈ రిజర్వాయర్ కొన్ని నీళ్లు ఉంచారు అన్నట్టు ఇక్కడ ఉంచారు. ఓకే, కానీ సిగ్గుచేరు ప్రచారం చేసి చివరికి 11 టీఎంసీ ఎల్ఎండికి వచ్చినట్టు 30 టీఎంసీ మాత్రమే ఎల్ఎండికి వచ్చినట్టు. గత సంవత్సరం ఎల్ఎండిలో ఎల్లంపల్లికి ఎన్ని నీళ్ళు వచ్చాయో తెలుసా? 472 టీఎంసీలు వచ్చాయి.
కింది నుంచి 35 నిమిషం తీసుకోవాల్సిన అవసరం లేదనేది గంట సార్ గంటలో వర్షాకాలం మరి ఈ రోజు ఎందుకు బంద్ చేశారు పంపులు ఎందుకు బంద్ చేశారు అంటే ఈ రిజర్వాయర్లలో ఏదైతే బ్యాలెన్స్ రిజర్వాయర్లో బరాజులలో నీళ్లు నిల్వ ఉన్నాయి ఇప్పుడు వర్షం వస్తుంది జోడ వస్తే ఈ ఉన్న నీళ్ళే సముద్రంలో పోతాయి ఈ 35 నిమిషంలో ఒక చుక్క నీరు కూడా వాడుకునే పరిస్థితి ఈ వర్షాకాలంలో ఉండదు అనే మాట అంటే గత సంవత్సరం మొత్తం ఏమైంది దాదాపు గత సంవత్సరం మొత్తం 34 టీఎంసీ 2020 జూన్ 30th వరకు ఓన్లీ 34 టీఎంసీ లిఫ్ట్ చేసి ఈ 34 టీఎంసీ లో ఎల్ఎండి ఏదో 26 27 వస్తాయి కానీ ఎల్ఎండి నుంచి గేట్ ఓపెన్ చేసి వర్షాకాలం వల్ల బాలేరులో నీళ్ళు వచ్చి 80 టీఎంసీ నీళ్ళు సముద్రం పోయింది అంటే నువ్వు లిఫ్ట్ చేసిన 27 టీఎంసీ ఎల్ఎండి నుంచి సముద్రంలో పోవడమే కాకుండా ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేసిన ఆ బ్యాలెన్స్ 8 టీఎంసీ కూడా సముద్రం అంటే నీవు లిఫ్ట్ చేసిన ఒక్క చుక్క కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజుకు 3 టీఎంసీల చొప్పున 50 లక్షలు ఎకరాలు కన్నావే 50 లక్షలు ఎక్కడ ఉన్నాయి ఇదిగో కాళేశ్వరం బస్ స్టాండ్ ఇది నా మాట పొందాల మాట్లాడితే రాజకీయం ఎవరే అన్నది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2021 ఇస్ అ నేషనల్ ఆర్గనైజేషన్ దే హావ్ కమ్ అప్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమంటున్నారు ది సోషియో అవుట్లుక్ 2021 రిపోర్ట్ సెడ్ దట్ నో న్యూ ఐమెట్ వాస్ జనరేటెడ్ అండర్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ విత్ మోర్ దెన్ 1 లాక్ క్రోర్ దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ The words from the report, the torturous stabilization of the aqueduct under the project was also not achieved. Kotta aqueduct to Okaekrani Diyanpoga stabilization kida. Okaekrani kuda. Yama yani project report le kundi patthar mein direction le payi mela. Ta patthar mein direction le payi mela Okaekrani patai. Tarvata patthar mein direction le payi mela. అంటే దాదాపు 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము అని చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సరే చెప్తాం 37 లక్షలు సిగ్గుండా 37 లక్షల ఎకరాలకు నీళ్ళని కావాలి ఒకటి సార్ 370 టీఎంసీ నీళ్లు కావాలి ఇవి సాంకేతిక అంశాలైనా ఇవి పరిగణలో తీసుకుంటే కేసీఆర్ యొక్క నిజ స్వరూపం బయటపడుతుందనే విషయం తెలియజేయడానికి చెప్తాం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది 370 టీఎంసీల నీళ్లు కావాలన్న ప్రాజెక్ట్ లో 30 టీఎంసీలు కూడా ఎత్తిపోలేక ఆ 30 కూడా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితులు ఉంటే ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తావు అందుకే రావట్లేదు అసలు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ లో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు ప్రాజెక్టు కింద మేజర్ మీడియం ఇరిగేషన్ల కింద గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించి ప్రాజెక్టులో 39 లక్షల ఎకరాలకు మాత్రం మధ్యధరా ప్రాజెక్టులో 3 లక్షల ఎకరాలు అంటే 42 లక్షలు గతంలో ఈ సంవత్సరాల నుంచి చేసిన ఆయకట్టే 42 లక్షలు అయితే నువ్వు ఒక ప్రాజెక్ట్ కింద గప్పాలు పలికి 9-8కి బొంద పెట్టి ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చి 370 టీఎంసీలు చేస్తామని 30 టీఎంసీలు కూడా ఎత్తిపోయకుండా ఆ 30 కూడా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చెప్తావయ్యా ఎలా సమర్థిస్తావయ్యా ఓహో ఈయన ఆయన ఆఫ్టర్ కాటన్ మించిన ఆయన కేరళ మించిన ఇంజనీర్ అంట తర్వాత విశ్వేశ్వరయ్య కంటే మించిన ఇంజనీర్ గా బాటలు కొడుతున్నాడు ఇది నిరర్థక ప్రాజెక్టు ఇది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను 9-8 తీసుకోకపోవడం చారిత్రక తప్పిదము ఈ కింది నుంచి ఈ కొద్ది నీళ్ళ కోసం 100 కోట్లు వృధా చేసి ఇప్పుడు కొత్తగా జల వివాదాల పేరుతోటి ఈ వాస్తవాలు కప్పిపుచ్చడానికి సెంటిమెంట్ రేకొందించడానికి చేసే కార్యక్రమాలు చేస్తున్న విషయానికి
తెలంగాణ ప్రజలకు తెలియడానికి చేసే ప్రయత్నమే నా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒకటే కాదు, ఆయన చేసేది అన్ని కూడా అట్లే ఉన్నాయి. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ అదర్ డీటెయిల్స్. ఇరిగేషన్ మీద పాలిసీ మీద బలమూర గారు రెండేళ్ళు ఆగిపోయాయి వచ్చింది. నువ్వు సిరిసిలో పోయి 50 లక్షల ఎకరాలు మీరు ఇచ్చారని చెప్పుకోవడానికి సిగ్గులేదయ్యా. నువ్వు ప్రజానాయకుడువా? అబద్ధం చెప్పేవాడు ప్రజానాయకుడు ఎక్కడా? చరిత్రలో ఎలా ఉంటుంది? రమ్మంటే రాడు, మీ ముందుకే రాడు, మా ముందుకే వస్తాడు. ఎన్ని రోజులు ఉందా ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయకుండా? సోదరు అయ్యా, నేను చెప్పింది కొంచెం వినలేదు. మొదట 2 టీఎంస్ ఉన్నది, 3 టీఎంస్ కూడా చేసినామని చెప్తున్నారు. ఒక్క నిమిషం, 3 టీఎంస్ కూడా చేస్తున్నాము. దానికి డబ్బులు కేటాయించిన సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. 3 టీఎంస్ కూడా మరి ఏమన్నా నేను అక్కడే చెప్పాను కదా. నేను ఎప్పుడు పొరపాటు చేయను. నేను చదువు ఈయన కాదు, ఎవరు కేసీఆర్ కాదు తప్పు చెప్పడానికి. 3 టీఎంస్ కూడా అయితే 95, 2 టీఎంస్ అయితే 65, ఇవాళ చేసింది 30 రోజులు. అందుకోసం ఇది ఆ వాస్తవాలు ప్రచారం చేసి పొగగట్టుకుంటున్నాడు విషయాన్ని స్పష్టంగా కనబడుతున్నది. దీనికి ప్రజలు చదువుసరైన విషయం మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇగో ఈ ఫిగర్స్ నేను చెప్పిందని కేవలం ఏదో మాటల కోసం ఇది కాదు. ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసే ప్రతిరోజు విడుదల చేసే ఛార్ట్స్ నీటి మధ్యలో రివర్ ఫ్లోస్ రిజర్వాయర్లలో స్టోరేజ్, తర్వాత ఇన్ఫ్లో అవుట్ఫ్లో లెక్కలు ఏదైతే ఉన్నాయో అది చాలా స్పష్టంగా ఉంది. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ మంత్రులు అంటారు వదిలి పడకపోతే కొనాలి, అక్కడ చూస్తూ ఊపులు పోయిండు ఏమో లేదా. అందుకే ఏనుగు తోట పట్టుకుని మాట్లాడడం గురించి నన్ను మాట్లాడమంటే చేసినవన్నీ మీరు బాధ్యతాయుతమైన 4వ స్తంభం ప్రజాస్వామ్యం. ఆ విషయం మీద 1 నిమిషం, ఆ విషయం మీద 5 గంటల 45 నిమిషాలు ఈ మాట మాట్లాడే నాయకుని ముఖం మీద చెంపలతో పెట్టినట్టు సమాధానం ఇచ్చిన సంగతి గుర్తించాలి. ఇది సాంకేతికమైన అంశం. సాంకేతికమైన విషయాలు రాజకీయ కోణంలో మీరు అనుకోవచ్చు, కానీ దీనికి సమయం పడుతుంది అర్థం చేసుకోవడానికి. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. నేను అందుకే అన్ని తెచ్చాను. మేము ఎక్కడ పొరపాటు చేయాల్సిన అవసరం లేదు, అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లాగా దొంగదిరుగుడు మాట్లాడే మా మాట లేదు. అబద్దాలు చెప్పి ఆకలి సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలో రోజేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదని గుర్తించమని చెప్పారు. ఎవడని అంటారా కాలేదని ఎందుకైంది అని అడిగితే సమాధానం ఉన్నది. ఎందుకు చేశారన్న దాంట్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పై రాష్ట్రాల నుంచి జలంబాధ కాకుండా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వరదలను హక్కులుగా వాడుకునే రీతిలో గత 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండి ప్రారంభం కాని ప్రాజెక్టులను ఆంధ్ర, రాయలసీమ తెలంగాణకు పూర్తి స్థాయిలో నీటి వినియోగం కోసం భవిష్యత్తులో నీటి వినియోగం రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నంలో చేసిన కార్యక్రమం తప్ప ఏనుగుతో పట్టుకుని తోటే గిట్లు ఉన్నది అంటే నేనే చెప్తారా? అయ్యా, మీరు అటు చేసి ఇవన్నీ దొంగతిప్పుడు పాటించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తెలుసా? అరే మనం చేస్తున్నారే, చేసేదాన్ని మాట్లాడుతుంది కదా. నేను గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాను కదా. మళ్ళీ ఎంత చెప్పి నేను చెప్పిన కాళేశ్వరం నుంచి 30 టీఎంసీలే లిఫ్ట్ అయిన సంగతి దాయరంగా అన్నారు. నేను మొన్న ఇంటి దగ్గర పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ నోట్స్ చూశారా? ఇప్పటికైనా చూడండి. దయచేసి 22 ఎపిసోడ్స్ ఇచ్చారు, దాంట్లో చూడండి, ఆ తర్వాత చూడండి దయచేసి. అర్థమైందా? ఎందుకంటే ఏమి తోడబట్టుకొని ఎట్లున్నది ఎట్లున్నాయంటే నేను ఏం చెప్పాలి? ఏరుగు ఎరిగే తోక తోకే తొండ తొండమే కాలు కాలే. అందుకోసం
శివకాయత్రీ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రీ ఎంటర్ప్రైజెస్